తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు మరో షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మీరు మీ కరెంట్ బిల్లును ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పే, గూగుల్ పేతో పాటు ఇతర బ్యాంకుల యాప్లతో మీరు పే చేస్తున్నట్లయితే వారికి ఒక షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు తెలుసుకునే ముందు తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి. మీరు చేసి ఒక లైక్ నాకు ఎంత సపోర్ట్కి మరి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు TGSPDCL మరో షాకింగ్ న్యూస్ వినిపించింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించుకుంటున్న వినియోగదారులకు 0 కరెంటు బిల్లును జారీ చేస్తుండగా వాళ్లు ఎలాంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించుకుంటున్న వాళ్లు మాత్రమే కరెంటు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ కరెంటు బిల్లును కట్టేందుకు ప్రజలు గతంలో మాదిరిగా ఆయా కార్యాలయాలకు వెళ్లి కట్టడం దాదాపు మానేశారు. ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తున్న నేపథ్యంలో మొత్తం ఆన్లైన్లోనే పేమెంట్ చేస్తున్నారు. ఇందుకు డిజిటల్ పేమెంట్ యాప్లు కూడా వినియోగదారులకు అనుకూలంగా పేమెంట్ ఆప్షన్ ఇవ్వడమే కాకుండా ఎప్పటికప్పుడు మర్చిపోకుండా నోటిఫికేషన్లు ఇస్తూ బిల్లు కట్టే తేదీలను గుర్తు చేస్తుంటాయి. దీంతో ప్రజలు కూర్చున్న దగ్గర నుండే క్షణాల్లో కరెంటు బిల్లులు, అన్ని పేమెంట్లు చేస్తున్నారు. అయితే ఇక నుండి కరెంటు బిల్లును డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా కట్టలేరంటూ షాక్ ఇచ్చింది TGSPDCL. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఆదేశాల మేరకు ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పే, గూగుల్ పేతో పాటు బ్యాంకుల యాప్లు, ఇతరత్ర యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులు స్వీకరించడం నిలిపివేసినట్లు TGSPDCL ప్రకటించింది. ఈ నిబంధన July 1, 2024 నుండి అందుబాటులోకి రానుంది. దీంతో వినియోగదారులందరూ TGSPDCL వెబ్సైట్ లేదా TGSPDCL మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నెలవారీ కరెంటు బిల్లును చెల్లింపులు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. ఈ విషయాన్ని గమనించి విద్యుత్ వినియోగదారులు తమ కరెంటు బిల్లులను ఫోన్పే, పేటిఎం, అమెజాన్ పే, గూగుల్ పేతో పంపించి మీరు సమస్యలను తెచ్చుకోకండి. డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇస్తున్నాను, అక్కడ నుండి కూడా మీరు కరెంటు బిల్ కట్టొచ్చు. రైతు సేవ ఛానల్ పేరును గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క ఉపయోగపడే సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. మీరు గనక కొత్త వారైతే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.